బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద హైర్సును పక్కకు పెడితే ఆల్మోస్ట్ 28 కోట్ల వరకు వర్త్ షేర్ను సొంతం చేసుకున్న సర్కారు వారి పాట సినిమా రెండవ రోజుకు వచ్చేసరికి నార్మల్ వర్కింగ్ డేనే అవ్వడంతో డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది. దానికి తోడు టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటం లాంటివి ఎఫెక్ట్ చూపగా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆల్మోస్ట్ 75% కన్నా ఎక్కువ డ్రాప్స్ ను ఈ సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్ సిటీస్ లో కొంచెం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ విలేజెస్ లో మట్టుకు బిలో అవరేజ్ లెవెల్ లోనే ఉన్నాయి. వర్కింగ్ డే అవ్వడం, సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో సెకండ్ డే ఇలాంటి డ్రాప్స్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఓవరాల్ గా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల సినిమా రెండవ రోజు 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ ను సాధించే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 8 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సాధించే అవకాశం ఉంటుంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. ఓవర్సీస్ లో మట్టుకు సినిమా అద్భుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకోగా వీకెండ్ ఇంకా ముందే ఉంది కాబట్టి అక్కడ కూడా సాలిడ్ కలెక్షన్లను కొనసాగించే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ గట్టిగానే ఉండటంతో శని ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టిగా జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక డే ఎండ్ అయ్యే టైం కి బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట సినిమా ఎంతవరకు కలెక్షన్లతో హోల్డ్ చేసి గ్రోత్ ను చూపెట్టగలుగుతుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా రిపోర్ట్స్ ను చూసి మరోసారి ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుంది అన్నది అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.